నేను నాగశ్రీ. శ్రీ డివోషనల్ ఛానల్కి స్వాగతం. శ్రీ డివోషనల్ ఛానల్ నుంచి హైదరాబాద్లో ఉన్న అతి పురాతనమైన ఆలయాల్ని మీకు అందించడం జరుగుతుంది. అందులో భాగంగానే హైదరాబాద్లోని పాత బస్తీలోని పురాణ పుల్కి దగ్గరలో కందికల్ గేట్లో చిత్రగుప్తుడి ఆలయం ఉందండి. అదేంటి పాపపుణ్యాలని లెక్క కట్టి మనకి శిక్షలు విధించే చిత్రగుప్తుడి ఆలయం ఏంటి అని అనుకుంటున్నారా? కానీ ఇక్కడ ఉన్న చిత్రగుప్తుడి ఆలయం ఇప్పటిది కాదండి. ఇదంతా చూసినట్లయితే మీకు చాలా పురాతనమైన ఆలయం, 250 సంవత్సరాల క్రితం ఆలయం ఇది. చిత్రగుప్తుడి ఆలయాలు భారతదేశంలో చూసుకున్నట్లయితే రెండే ఉన్నాయి. ఒకటి మనకి తమిళనాడులో ఉన్న కంచి కామాక్షి దర్శనానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వెళ్ళండి, కంచిలో ఉంది. రెండవ ఆలయం హైదరాబాద్లోని పాత బస్తీ పురాణ పూలికి దగ్గరలో ఉన్న కందికల్ గేట్లో మాత్రమే ఉంది. చిత్రగుప్తుడి ఆలయాలు భారతదేశం మొత్తం మీద చూసుకుంటే ఈ రెండు ఆలయాలే. ఇక చిత్రగుప్తుడి దర్శనాన్ని ఎందుకు చేసుకోవాలి అంటే మనకున్న మరణ భయం, కొన్ని దోషాలు ఉంటాయి అపమృత్యు దోషాలు లాంటివి, ఇవన్నీ కూడా తొలగుతాయి. అలాగే కేతుతోటి తీవ్రంగా బాధపడుతున్న వారు, అంటే కేతు గ్రహంతో ఇబ్బందులు పడుతున్న వారు ఇక్కడ అంటే ఈ చిత్రగుప్తుడి ఆలయంలో పూజ చేయించుకుంటే ఆ దోషాల నుంచి నివృత్తి కలిగి చక్కగా వారికి ఉపశమనం కలిగి మంచి జరుగుతుందండి. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయాన్ని దర్శించి తీరాలి. ఎందుకంటే అత్యంత పురాతనమైన ఆలయం, 250 సంవత్సరాల క్రితం ఆలయం అంటే సామాన్యమైన విషయం కాదండి. ఎందుకంటే నిత్య ధూపదీప నైవేద్యాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, ఆయనకి ఎంతో శక్తి ఉంటుంది, అంటే పవర్ ఉంటుంది అన్నమాట. సో ఇటువంటి పాత ఆలయాలను మీతో పాటు మీ పిల్లలకు కూడా తీసుకెళ్ళి చూపించి తీరాలి. ఇక తర్వాత ఏంటంటే ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలు, ఈ ఆలయం ఎందుకు ఇక్కడ ఇలా నిర్మితమైంది, ఈ ఆలయంలో ప్రత్యేక పూజలేంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇటువంటి ఆధ్యాత్మికమైన వీడియోలు నేను అప్లోడ్ చేసినప్పుడు మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు. ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం. మా వియ్యపురాలండి, ఎందుకంటే నాతో పాటు అన్నింట్లో కూడా జర్నీలో చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంటారు. తన కూడా ఈ ఆలయం చూడలేదు అంటే రమ్మనమన్నాను. ఎందుకంటే ఈ ఆలయం సిటీలో ఉన్న వాళ్ళకే చాలామందికి తెలియదు, మీరు కూడా మీకు కూడా తెలియదు. నేను వచ్చి 35 ఇయర్స్ అయిందండి హైదరాబాద్, అయినా అసలు నేను ఎప్పుడు వినను కూడా వినలేదు. ఇవాళ చూడటం అనేది మన అదృష్టంగా కూడా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇలా ఒక చిత్రగుప్తుడికి కూడా గుడి కట్టారు అనేది మాత్రం నేను ఎక్కడ వినలేదు. చూస్తాం కానీ చిత్రగుప్తుడు యముడికి నమస్కారం చేయాలి. నమస్కారం, అదే మనకున్న మరణ భయం పోవాలి. అవును, చాలా వింతగా కూడా ఉంది. మీరు చెప్పాక అసలు ఈ గుడి ఉందా ఎలా ఉంది అని చూడాలని చాలా ఆత్రంగా అనిపించింది. చూసాక మాత్రం చాలా నచ్చింది, ఇక్కడ చాలా బాగుంది. నేను ఈ ఆలయ విశేషాలన్నీ కూడా నేను మీకు ఇప్పుడు వీడియోలో నేను అందిస్తానండి. చక్కగా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇదే చిత్రగుప్తుని ఆలయం. చాలా పురాతనమైన ఆలయం అండి ఇది. 250 ఏళ్ల క్రితం నిర్మించబడిందని చెప్తారు. ఇప్పుడు మీరు చూస్తోంది రామాలయం. ఈ ప్రాంగణంలోనే రామాలయం, శివాలయం, అలాగే అయ్యప్ప ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం, షిరిడీ సాయినాథుని ఆలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. సువిశాలమైన ప్రాంగణంలో ఈ ఆలయం ఉంటుంది. ఇక ఈ ఆలయ విశేషాల విషయానికి వస్తే, ఉత్తర భారతదేశంలో మనకి అంటే నార్త్ వైపుగా అక్కడక్కడ
చిత్రగుప్తుడి ఆలయాలు కనిపిస్తాయి. కానీ తమిళనాడులో చూసుకుంటే కాంచీపురంలో మాత్రమే ఉంది చిత్రగుప్తుడి ఆలయం. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే కేవలం హైదరాబాద్లో మాత్రమే చిత్రగుప్తుడి ఆలయం ఉంది. ఇంత అరుదైన దేవాలయం హైదరాబాద్ పాత బస్తీ కందికల్ గేట్ ప్రాంతంలో ఉంది. ఇంకొక విషయం తెలుసా, చాలామందికి ఇక్కడ చిత్రగుప్తుడి ఆలయం ఉందనే విషయం కూడా తెలియదు. ఇక కేతు గ్రహానికి సంబంధించిన పూజలు ఇక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇదేనండి చిత్రగుప్తుని యొక్క ఆలయం. విశాలమైన ప్రాంగణంలో గల ఈ ఆలయంలో చిత్రగుప్తుడితో పాటు ఆయన దేవేరులు, ఆయన సంతానానికి కూడా విగ్రహాలు ఉన్నాయి. కేతుగ్రహానికి గురువుగా భావించే చిత్రగుప్తుణ్ణి పూజిస్తే దోష నివారణ జరుగుతుందని పండితులు చెప్తూ ఉంటారు. కేతు దోష నివారణతో పాటు పెళ్లి, చదువులు, సంతానం, ఆరోగ్యం ఇలా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని ఇక్కడి పండితులు చెప్తున్నారు. ప్రతి బుధవారం కూడా చిత్రగుప్తుడికి సంబంధించి విశేషమైన పూజలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. చిత్రగుప్తుడికి ఇష్టమైన రోజు బుధవారం అని చెప్తారు. ఇక ఆ రోజున అభిషేకం, ప్రత్యేక పూజలు వంటివి జరుపుతారు. అకాల మృత్యువును జయించడానికి మాత్రమే కాదండి, ఆరోగ్యం, చదువు, పెళ్లి, సంతానం ఇలా అనేక సమస్యల పరిష్కారం కోసం ఈ దేవాలయాన్ని దర్శిస్తూ ఉంటారు. ప్రత్యేకత ఏంటంటే కేతుగ్రహ దోష నివారణ పూజలు ఇక్కడ చాలా చక్కగా చేస్తారు. ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం. నిజాం నవాబుల హయాంలో నిర్మించిన చిత్రగుప్త దేవాలయం ప్రహరీ గోడలు మట్టితో నిర్మించినవే. ఎంతో మందంగా నిర్మించిన తూర్పు వైపు గోడ వచ్చే తరాలిక చూడకపోవచ్చు. ఈ గోడకే ప్రధాన ద్వారం ఉంది. ఈ ఆలయం 250 ఏళ్ల క్రితం నిర్మించారని చెప్తారు. ఇక చిత్రగుప్తుడి పూజ విషయానికి వస్తే, అంటే పూజలో పెట్టే వస్తువుల విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారండి. పెన్ను, పేపరు, ఇంక్, తేనె, వక్కపొడి, అగ్గిపెట్టె, చక్కెర, గంధం, చెక్క, ఆవాలు, నువ్వులు, తమలపాకులు వంటివి వాడతారు. న్యాయం, శాంతి, అక్షరాస్యత, విజ్ఞానం ఈ 4 గుణాలు పొందడానికి చిత్రగుప్తుడి పూజా సామాగ్రిలో ఇవన్నీ ఉంటాయి. అకాల మృత్యువును జయించవచ్చు. వాన రాకడా, ప్రాణం పోకడా తెలియదంటారు కదా పెద్దలు. వానొచ్చే విషయాన్నైనా కొంతవరకు చెప్పచ్చు, కానీ ప్రాణం పోకడు గురించి మాత్రం ఎవ్వరూ చెప్పలేరు. పుట్టినవారు గిట్టక మానరు, కానీ అకాల మృత్యువును జయించడం సాధ్యం కాదు. దీన్ని ఎదుర్కోవడానికి చిత్రగుప్తుడు కొంతవరకు సహకరిస్తాడని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే చిత్రగుప్తుడు యమ ఆస్థానంలో అకౌంటెంట్ లేదా రికార్డు కీపర్ అని చెప్తూ ఉంటారు. అంటే మనం చేసిన పాపపుణ్యాల చిట్టా చిత్రగుప్తుడి వద్దే ఉంటుంది. పాపాల చిట్టా పెరిగినప్పుడే యముడు తన లోకానికి తీసుకువెళ్తాడని మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. ఇక కాయస్థ కుటుంబాల్లో చిత్రగుప్తుడి ఆరాధన అనేది విశేషంగా జరుగుతుంది. చిత్రగుప్తుడి ఆలయానికి కుడివైపున రామాలయం, శివాలయం, షిరిడి సాయిబాబా ఆలయాలు ఉన్నట్టుగానే ఎడమ వైపున అయ్యప్ప స్వామి దేవాలయం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం ఉంది. చూస్తున్నారు కదా, విశాలమైన ప్రాంగణంలో అయ్యప్ప స్వామివారి దేవాలయం ఉంది. చాలా బాగుందండి. ఇక్కడ ఉన్న అయ్యప్ప స్వామి విగ్రహం మనల్ని దీవిస్తున్నట్టుగా ఎంత చక్కగానో ఉంది. అలాగే ఈ ఆలయంలో కూడా విశేషంగా పూజలు జరపబడతాయి. చిత్రగుప్తుడి ఆలయానికి ఎక్కువగా బుధవారం భక్తులు వస్తారట. మిగిలిన రోజుల్లో అక్కడక్కడ అంటే పలుచుగా చాలా తక్కువగా ఉంటారు. కానీ బుధవారం రోజులు మాత్రం కేతుగ్రహ దోషాలతో బాధపడుతున్నవారు, అలాగే అపమృత్యు భయాలతోటి భయపడుతున్న వారు కూడా, అంటే కొన్ని దోషాలు ఉంటాయి కదా, అటువంటి వాటికి నివృత్తి కోసం బుధవారం రోజున ఎక్కడెక్కడి నుంచో వస్తారట. ఒక మన తెలుగు రాష్ట్రాలు చాలా తక్కువ మందికి తెలుసు, చాలా తక్కువ మంది వస్తారు. కానీ ఎక్కువగా నార్త్ ఇండియన్స్, అలాగే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు వస్తారు. ఇక ఈ ఆలయంలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం కూడా ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి మంగళవారం రోజున విశేషంగా అభిషేకం నిర్వహించబడుతుంది. ఇది
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అభిషేకం చేస్తే సంతానం కలుగుతుందని చెప్తారు. సర్పరూపంలో ఆవిర్భవించిన కారణంగానే సుబ్రహ్మణ్య స్వామిగా పూజలను అందుకుంటున్నారు. అందుకే ఆయన విగ్రహ రూపంలోనే కాకుండా లింగ రూపంలోనూ సర్పరూపంలోనూ పూజలు అభిషేకాలు అందుకుంటూ భక్తుల కోరికలు తీరుస్తూ ఉంటారు. ఈ స్వామి వెలిసిన ఆలయాలకు ఎక్కువగా మహిళ భక్తులు వస్తుంటారు. స్వామివారు ఈ రూపంలో సంతానం లేని వారికి సంతానాన్ని అనుగ్రహిస్తూ ఉంటారు. ఈ స్వామిని పూజిస్తే జాతక దోషాలు పాపాలు తొలగిపోతాయని పురాణాలే చెప్తున్నాయి. ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఎక్కువగా మంగళవారం రోజున ఇక్కడ విశేషంగా అభిషేకం నిర్వహించబడుతుంది. అలాగే శనివారం రోజుని కూడా మనకున్న గ్రహ దోషాన్ని బట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు. చాలా చక్కగా ఎంతో భక్తి శ్రద్ధల నడుమ ఈ అభిషేకం నిర్వహించారండి. చాలా బాగుంది. అసలు విగ్రహం కూడా ఎంత బాగుందంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని చూస్తే మనం అలా భక్తి పారవశ్యంలో ఉండిపోతామంతే. ఇక చిత్రగుప్తుడి ఆలయంలోనే ఒక పక్కగా ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా ఉందండి. ఆ ఆలయాన్ని కూడా చూద్దాం, రండి. ఇది కూడా పురాతన ఆలయమే. మంగళవారం రోజున శనివారం రోజున విశేషంగా ఇక్కడ పూజలు నిర్వహించబడతాయి. శనివారం రోజున ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకుంటే ఏళ్నాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వంటి వాటితో బాధపడుతున్న వారికి తప్పకుండా ఉపశమనం లభిస్తుందని చెప్తారు. ఇదే ఆంజనేయ స్వామివారి యొక్క ఆలయం. ఇక్కడ కూడా స్వయంభూగా వెలిసిన ఆంజనేయ స్వామివారు. ఆంజనేయ స్వామివారిని కనుక మనం పూజిస్తే, ఇప్పుడు చెప్పుకున్నాం కదండి, అనేక గ్రహ దోషాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. ముఖ్యంగా శనీశ్వరుడు మనల్ని ఎక్కువగా బాధ పెట్టడు అని చెప్తారు. శనివారం రోజున ఆంజనేయ స్వామివారి ఆలయంలోకి వెళ్ళి ఆ స్వామి దర్శనం చేసుకుని 5 ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది. 5 ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు కూడా శ్రీరామ శ్రీరామ అని మీరు ఆ రాములవారి యొక్క నామ జపం చేస్తూ ఉంటే హనుమంతుడు మీ కోరికని తొందరగా వింటాడట. ఎందుకంటే ఆంజనేయుడు శ్రీరామ భక్తుడు కదండి. ఎక్కడైతే శ్రీరామనామం పలుకుతూ ఉంటుందో అక్కడ ఆంజనేయ స్వామివారు ఉంటారు అని చెప్తారు. ఇక ఈ ఆలయంలో కూడా భక్తులు, మేము వెళ్ళింది శనివారం రోజును కదా, చాలా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. శ్రీ చిత్రగుప్తుడి దేవాలయం దక్షిణ భారతదేశంలో కంచి తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్లో మాత్రమే ఉంది. అతి పురాతనమైన ఆలయాలను మీకు అందించాలనే నా ఆలోచన మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోదు. ఒక ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే పాత బస్తీలో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయండి. అది నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇప్పుడిప్పుడు కట్టిన, ఈ మధ్యకాలంలో కట్టిన గుడికి మనం విపరీతంగా వెళ్ళిపోతున్నాం, కానీ అతి పురాతనమైన ఆలయాలు అవన్నీ కూడా ఎంతో మహిమ కలవి. ఏళ్ల నుంచి ధూపదీప నైవేద్యాలను అందుకుంటూ వస్తున్న ఆలయాలు అవి. ఆ ఆలయాల్ని తప్పక దర్శించండి. మీతో పాటు మీ పిల్లల్ని కూడా తీసుకువెళ్ళి ఈ ఆలయాల గురించి తెలియచేయండి. గురుగారు నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. స్వామి శరణమయ్యప్ప. బ్రహ్మాలయం గురించి అంటే ఇప్పుడు మన పురాణత దేవాలయం ఉన్నది ఇక్కడ శ్రీ 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 కందికల్గేట్, ఉప్పుగూడ కందికల్గేట్ సమీపంలో ఉన్న చిత్రగుప్త దేవాలయం చాలా మహిమగల టెంపుల్. ఎవ్రీ బుధవారం మన స్వామివారికి అభిషేకము అర్చనలు జరుగుతుంటాయి. మనం ఏవైతే స్వామివారికి మనం మనస్ఫూర్తిగా చెప్పుకొని మనం అనుకుంటామో అవి మనకి 100% నెరవేరుతాయి. అలాగే మన అయ్యప్ప స్వామి దేవాలయం కూడా చాలా మహిమగల పురాణకథ దేవాలయమే ఉంది. సో అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గణేశుడు మన అమ్మవారి టెంపుల్గా ఉన్నది. మనము ఏవైతే స్వామివారికి చెప్పుకుంటామో 100% నెరవేరుతుంది.
శ్రీ చిత్రగుప్త దేవాలయం వచ్చేసి 410 ఇయర్స్ బ్యాక్ పురాతన చాలా పురాతన దేవాలయం. అందులో స్వామివారికి చాలా మహిమగల జరుగుతూనే ఉంటాయి. అందరూ కూడా ఇక్కడ ఒకసారి దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. అభిషేకాలు అవన్నీ ఏమైనా జరుగుతాయండి? ఎవ్రీ బుధవారము కుక్కడపల్లి, ఇక్కడ చాలా దూరం దూరం నుంచి వచ్చే భక్తులు ఎవ్రీ బుధవారం రోజు స్వామివారికి అభిషేకం కానీ అర్చన కానీ ఒక వన్ వీక్ ముందే వచ్చి ఏమేమైతే సామాన్లు ఉంటాయో అని కనుక్కొని వెళ్తే. మరి ఇక్కడ దేవాలయ నెంబర్ లాడ ఏమైనా ఉందండి? మనం ఆ నెంబర్ ఫోన్ నెంబర్ ఇస్తే. ఉన్నారమ్మా, ప్రధాన అర్చకులు ఉన్నారు, స్వామివారికి అభిషేకం చేసే ప్రధాన అర్చకులు ఉన్నారు, వాళ్ళ నుంచి మనం కన్సల్ట్ అయ్యేసి నెంబర్ తీసుకున్నా కానీ మనకి ఇచ్చేస్తారండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం కూడా విశేషంగా చేశారు మీరు. అవునమ్మా. ఆయనకి ఏ రోజున చేయించుకుంటే మంచిది, ఏ దోషాలు ఉంటే అభిషేకం చేయించుకుంటే? అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వచ్చేసి ఇప్పుడు సంతానం కానీ మ్యారేజ్ విషయాలలో కానీ మనకి ఏదన్నా ఇప్పుడు బిజినెస్ గినా జరగకుంటే, వ్యాపారం గినా జరగకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మనం అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకుంటే కంపల్సరీగా మంచి జరుగుతుంది. ఇంకొకటి, మన అభిషేకం వచ్చేసి మంగళవారము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది మంగళవారం వచ్చేసి, నాగేంద్ర స్వామిలు కూడా మంగళవారం చేస్తామమ్మా. ఒక వన్ డే ఇట్లా మనం రేపు చేయించుకుంటున్నాం అంటే ఈరోజు సోమవారం రోజు వచ్చేసి అభిషేకంకి కావాల్సిన సామాన్లు అవన్నీ మనం నిర్వహించుకోవాలమ్మా. ఇంకొకటి వచ్చేసి గణేశునికి వచ్చేసి బుధవారం రోజు, అయ్యప్ప స్వామికి కింద బుధవారమే, కాకపోతే శనివారం కూడా చేస్తామమ్మా అభిషేకం. ఎవ్రీడే అభిషేకాలు అయితేనే ఉంటాయి, కాకపోతే స్పెషల్ అభిషేకం అనేది ఇంకా భక్తులు తీసుకొచ్చే చేయించుకునే దాని మీద ఉంటుంది. చాలా సంతోషం అండి. చాలా పురాతనమైన ఆలయం అన్నారు. ఆలయ విశేషాలు బ్రహ్మగారి మాటల్లోనే విన్నామండి. చాలా బాగుంది ఆలయం కూడా ప్రతి ఒక్కరు, ఎందుకంటే మన భారతదేశంలో రెండే చిత్రగుప్తుడి ఆలయాలు అంటారు, లేదంటే ఒకటి కంచిలో కూడా ఒక చిత్రగుప్తుడు ఉందంటారు. అంటే ఉత్తర భారతదేశానికి వచ్చేటప్పటికి లక్నో అంటారు, దక్షిణం సౌత్ వైపు వచ్చేటప్పటికి ఏంటంటే కంచిలో ఉంది అంటారు. ఏదేమైనా మన హైదరాబాద్లో అయితే చిత్రగుప్తుడి ఆలయం ఇదో, మన తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక్కటే. ఇక్కడికి వస్తే అపముచ్చు దోషాలు కానీ లేదంటే గ్రహాలతో ఉన్న ఇబ్బందులు కానీ అన్నీ కూడా తొలగుతాయండి. ఈ ఆలయ విశేషాలు కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.